ఈ విశ్వంలో ఉండే గ్రహాలు నక్షత్రాలు గెలాక్సీలు ఇలా ప్రతి దాని గురించి మానవులు క్లాసికల్ ఫిజిక్స్ ద్వారానే తెలుసుకుంటున్నారు. క్లాసికల్ ఫిజిక్స్ అంటే శాస్త్రీయ భౌతిక శాస్త్రం. నేటి ఆధునిక విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతికతలో ఇప్పటికీ క్లాసికల్ ఫిజిక్స్ని ఉపయోగిస్తున్నారు. అలా ఉపయోగించే కొద్దీ సూక్ష్మంగా ఉన్న వాటి గురించి కూడా మనిషి తెలుసుకోవడం మొదలుపెట్టాడు. కానీ ఈ క్లాసికల్ ఫిజిక్స్ మైక్రోస్కోపిక్ వంటి చిన్న సైజులో ఉండే యాటమ్స్లో పార్టికల్స్ యొక్క ప్రవర్తనను వివరించడంలో విఫలమైంది. ఇలాంటి పరిస్థితుల్లోనే 1920లలో క్వాంటం మెకానిక్స్ ఉనికిలోకి వచ్చింది. క్వాంటం మెకానిక్స్ అనేది భౌతిక శాస్త్రంలో ఒక ప్రాథమిక సిద్ధాంతం. ఇది యాటమ్స్ మరియు సబాటమిక్ పార్టికల్స్ స్థాయిలో ప్రకృతి యొక్క భౌతిక లక్షణాల వివరణను అందిస్తుంది. ఇది క్వాంటం కెమిస్ట్రీ, క్వాంటం ఫీల్డ్ థియరీ, క్వాంటం టెక్నాలజీ మరియు క్వాంటం ఇన్ఫర్మేషన్ సైన్స్కు ఆధారం. పరమాణువు, పరమాణు అంతర్భాగాల స్థాయిలో పదార్థం ప్రవర్తించే తీరును అధ్యయనం చేసే శాస్త్ర విభాగమే క్వాంటం మెకానిక్స్. సుప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ తన సాధారణ సాపేక్ష సిద్ధాంతంలో భాగంగా ఫోటోఎలెక్ట్రిక్ ఎఫెక్ట్కు ఇచ్చిన వివరణలో మొదట ఈ శాస్త్రానికి నాంది జరిగింది. భౌతిక శాస్త్ర దృష్టితో ప్రపంచాన్ని పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలకు క్వాంటం మెకానిక్స్ను అర్థం చేసుకోవడం కష్టంగా అనిపించింది. క్వాంటం మెకానిక్స్ క్లాసికల్ ఫిజిక్స్ నుండి భిన్నంగా ఉంటుంది. ఇందులో ఎనర్జీ, మొమెంటం, యాంగులర్ మొమెంటం మరియు ఇతర పరిమాణాలు వివిక్త విలువలకు పరిమితం చేయబడతాయి. ఒక యాటమ్నే మనం ఉదాహరణగా తీసుకుంటే ఇందులో ఉండే ఎలక్ట్రాన్స్ ఒక సమయంలో వేవ్గాను ఇంకో సమయంలో పార్టికల్స్గాను ఉంటాయి, లేదా ఈ రెండింటి లక్షణాలను ఒకే సమయంలో కూడా కలిగి ఉంటాయి. దీని ప్రకారం ఎలక్ట్రాన్లు ఒకే సమయంలో రెండు రూపాల్లోనూ లేదా రెండు స్థానాల్లోనూ ఉండగలదు. దీనినే వేవ్ పార్టికల్ డ్యుయాలిటీ అని అంటారు. ఈ సిద్ధాంతపు ప్రతిపాదనలు వినడానికి విచిత్రంగా అనిపిస్తాయి, కానీ అతి తక్కువ స్థాయిలో ప్రకృతి యొక్క వాస్తవ రూపాన్ని వెల్లడి చేసే ఈ అంశాలను భౌతిక శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా నిర్ధారించుకున్నారు. ఇప్పుడు మనం మన పీరియాడిక్ టేబుల్లో ఉండే మొదటి ఎలిమెంట్ హైడ్రోజన్నే తీసుకున్నట్టయితే హైడ్రోజన్ యాటమ్స్లో ఉండే ఎలక్ట్రాన్స్ డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్లో ఉంటాయి. క్వాంటం మెకానిక్స్ స్పేస్లో ఉండే పార్టికల్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ని అంచనా వేయలేదు, కానీ వివిధ ప్రాంతాల్లో ఉన్నట్టు తెలియజేస్తుంది. ఏ ప్రాంతం అయితే ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటుందో అక్కడ ఎలక్ట్రాన్లు ఉండే శాతం ఎక్కువగా ఉంటుందని క్వాంటం సిద్ధాంతం సూచిస్తుంది. క్లాసికల్ ఫిజిక్స్తో కనిపెట్టలేని పరిశీలనలను వివరించడానికి క్వాంటం మెకానిక్స్ ఎన్నో థియరీల నుండి క్రమంగా ఉద్భవించింది. మైక్రోస్కోపిక్ సూక్ష్మ కణాలను అర్థం చేసుకోవడానికి ఈ ప్రారంభ ప్రయత్నాలు 1900 నుండి 1925 వరకు జరిగాయి. ఆ కాలంలో జరిగిన వాటినే ఇప్పుడు ఓల్డ్ క్వాంటం థియరీగా పిలుస్తున్నాము. అప్పటి శాస్త్రవేత్తలైన ఎర్విన్ స్క్రోడింగర్, నీల్స్ బోర్, వెర్నర్ హైసెన్బర్గ్, మ్యాక్స్ బోర్న్ క్వాంటం మెకానిక్స్ను డెవలప్ చేశారు. ఆధునిక సిద్ధాంతం ప్రత్యేకంగా అభివృద్ధి చెందిన వివిధ గణిత ఫార్మలిజమ్స్లో రూపుదిద్దుకుంది. వాటిలో ఒకటే ఈ వేవ్ ఫంక్షన్. యాంప్లిట్యూడ్ల రూపంలో కణాల శక్తి, మొమెంటం మరియు ఇతర భౌతిక లక్షణాల యొక్క ఏ కొలతలు ఇవ్వచ్చనే దాని గురించి సమాచారాన్ని అందిస్తుంది. ఇంకొన్ని సందర్భాల్లో మునిపటి కాలంలోనే కాంతి తరంగ స్వభావాలపై శాస్త్రీయ విచారణ 17-18వ శతాబ్దాలలో ప్రారంభమయ్యాయి. రాబర్ట్ హూక్, క్రిస్టియన్ హ్యూజన్స్ మరియు లియన్హా డాయిలర్ వంటి శాస్త్రవేత్తలు ప్రయోగాత్మక పరిశీలనల ఆధారంగా కాంతి తరంగ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. 1801లో ఆంగ్లేయ శాస్త్రవేత్త థామస్ యంగ్ డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ని వివరించాడు. ఈ ప్రయోగం కాంతి తరంగ సిద్ధాంతాన్ని నమ్మడానికి ప్రధాన పాత్ర పోషించింది. కాంతి తరంగ సిద్ధాంతం అంటే వేవ్ థియరీ ఆఫ్ లైట్. ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా కాంతికి వేవ్ నేచర్, పార్టికల్ నేచర్ ఈ రెండింటి లక్షణాలు ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ఒక సమయంలో వేవ్గాను ఇంకో సమయంలో పార్టికల్గాను ఉంటుంది. కాబట్టి లైట్ వేవ్ పార్టికల్ డ్యుయాలిటీని కలిగి ఉంటుంది. ఎలక్ట్రాన్లు మరియు ఇతర క్వాంటం పార్టికల్స్ కూడా కాంతిలాగానే రెండు విధాలుగాను ప్రవర్తిస్తాయి. నక్షత్రాలు మరియు మొత్తం విశ్వం వంటి పెద్ద విషయాలను అర్థం చేసుకోవడంలో కూడా క్వాంటం మెకానిక్స్ ఎంతగానో సహాయపడుతుంది. ఈ యూనివర్స్ ఎలా ఏర్పడిందనే దానిపై కూడా క్వాంటం మెకానిక్స్ ముఖ్యమైన పాత్ర పోషించింది. ఎప్పుడైతే మనము క్వాంటం ఫిజిక్స్, క్వాంటం మెకానిక్స్ ఇలా ప్రతిదీ క్వాంటం గురించి మాట్లాడుకుంటామో అప్పుడు స్క్రోడింగర్, ఐన్స్టీన్, నీల్స్ బోర్ ఇలా క్వాంటం థియరీకి సంబంధించిన శాస్త్రవేత్తలు యాటమ్స్, ఇంకా వాటిలో ఉండే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్లే గుర్తుకు వస్తాయి.
క్వాంటమ్ ఫిజిక్స్ యొక్క రోజువారీ జీవితం లేదా వాటి ఎగ్జాంపుల్స్ ని ఎవరైనా మనల్ని అడిగితే మనలో చాలా మందికి దాని గురించి పూర్తిగా తెలియదు. మీరు ఈ క్వాంటం ప్రపంచం యొక్క నిజ జీవిత అనువర్తనాల గురించి తెలుసుకున్న తర్వాత అవే ఉదాహరణలు మా ముందు ఉన్నాయా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. క్వాంటం ఫిజిక్స్ను కేవలం మానవజాతి మాత్రమే కాదు, శాస్త్రవేత్తల సిద్ధాంతాల ప్రకారం యూరోప్లో ఉండే రాబిన్ పక్షులు ఒక చోటు నుండి మరొక చోటికి వలస వెళ్లడానికి క్వాంటం ఫిజిక్స్ను ఉపయోగించుకుంటాయి. ఈ పక్షులకి క్రిప్టోక్రోమ్ అనే లైట్ సెన్సిటివ్ ప్రోటీన్ ఉంటుంది. అందులోనే ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఉంటాయి. సూర్యుడి క్రాంతి నుండి విడుదలయ్యే ఫోటాన్లు పక్షి కళ్ళలోకి ప్రవేశించి క్రిప్టోక్రోమ్ని తాకినప్పుడు రాడికల్స్ విడుదలవుతాయి. ఈ రాడికల్స్ పక్షికి మ్యాగ్నెటిక్ మ్యాప్ని చూడటానికి వీలు కల్పిస్తాయి. ఫ్యూచర్ కంప్యూటర్ వరల్డ్ మొత్తం క్వాంటం మెకానిక్స్ సూత్రం పైనే ఆధారపడి ఉంటుంది. క్వాంటం ఫిజిక్స్ వీటిలో ఉండే ఎలక్ట్రాన్ల వేవ్ నేచర్ గురించి తెలియజేస్తుంది. ఇప్పటి మన సూపర్ కంప్యూటర్ కంటే ఎన్నో రెట్లు వేగంగా పనిచేయగలిగే శక్తి ఈ క్వాంటం కంప్యూటర్స్కి ఉంటుంది. కొత్త ప్రాంతంలో లేదా మనకు ఏమాత్రం తెలియని ప్రాంతంలో ప్రయాణిస్తున్నప్పుడు గమ్యాన్ని నిర్దేశించడంలో జీపీఎస్ ఎంతగానో సహకరిస్తుంది. ఈ జీపీఎస్ కూడా క్వాంటం మెకానిక్స్ సూత్రాలపైనే ఆధారపడి ఉంటుంది. ఈ విధంగా కంప్యూటర్, ట్రాన్సిస్టర్, లేజర్, మైక్రోస్కోప్, జీపీఎస్లలో క్వాంటం మెకానిక్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది.